అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ల్యాండ్ ఆర్డర్ పైన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో శాంతి భద్రతల పైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అసెంబ్లీ పరంగా అందులో 2019-24 మధ్య మెజార్టీ శాసనసభ్యులు లోపల ఉన్న వారి పైన వాళ్ళంటే 11 మంది లేరు, వాళ్ళ మీద ఏం కేసులు లేవు, మా మీద మాత్రమే కేసులు. వరుసగా పేర్లు పెట్టి ఎవరెవరికి ఎన్నెన్ని కేసులు, అర్ధ సెంచరీ దాంట్లో కూడా ఉంటారు కేసులు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే అతను లోకల్ బాడీ ఎలక్షన్ల మాదిరి ఈ ఎలక్షన్లు కూడా జరుగుతాయని ఊహించాడు. దానికోసమే 30 సంవత్సరాల పాలన నేను చేయగలను. ఎంతైనా సంపాదించిన కదా, ఎంతైనా దౌర్జన్యం చేయగలను కదా, వాలంటీర్ల వ్యవస్థను వాడుకోవాలనుకున్నాడు. అది పప్పులు ఉడకల, వాళ్ళనే ప్రచారానికి వాడుకోవాలనుకున్నాడు, వాళ్ళతోనే పంపకం చేయాలనుకున్నాడు. అది పోయింది. టీచర్లను ఎలక్షన్ల డ్యూటీలో లేకుండా చేయాలనుకున్నాడు, అది పోయింది. కాబట్టి ఎన్డీఏ కూటమి జరగకూడదు అనుకున్నాడు, అది జరిగింది. కాబట్టి అతని యొక్క శాంతి భద్రతలు విఘాతము కలిగించిన మా వాళ్ళందరూ, లోపల ఉన్న వాళ్ళందరూ గట్టిగా నిలదొక్కున్నారు. ఎలక్షన్లు జరిగినాయి, ప్రజలు సుప్రీంకోర్టు తీర్పు కంటే మంచి తీర్పు ఇచ్చారు. అయోధ్య తీర్పు మాదిరి అయోధ్య తీర్పులో ఏ విధంగా 5 మంది సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పు ఇచ్చారో అలాంటి తీర్పు వచ్చింది ప్రజాస్వామ్య పద్ధతిలో. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమి, మనం కూడా అటువంటి తప్పులు అసలు చేయకూడదు. ఎవరు చేసినా, మన వాళ్ళు చేసినా మేము కఠినంగా ఉంటాం. అందరికీ ప్రజలకు చెప్పండి, ఎవరు చేయకూడదు. మేధావితనంగా ఈ రాష్ట్రం నష్టపోయింది. మేధావితనంగా నాకు వచ్చిన ఒక ఆలోచన మీ ద్వారా పంచుకోవాలనుకునేది. మామూలుగా ఒక సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఆ రాజే మొండివాడైతే, దౌర్జన్యపరుడైతే, అత్యాశపరుడైతే, 30 సంవత్సరాలు పాలన కావాలనుకుంటే, అంటే అతను ఉన్ననాళ్ళు అరాచకం చేస్తే, అకృత్యాలు చేస్తే, అన్యాయాలు చేస్తే, అబద్ధాలు చేస్తే ఎవర్రా వాడంటే, మామూలుగా పోగిరి సినిమాలో ఉంది, ఎవరైతే పండుగాడెవరు పండుగాడెవరు అని అడుగుతాను, ఎవరైతే గట్టిగా దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడని. ఇప్పుడు ఎన్ని చేసినటువంటి ఎవరంటే జగనుడు. జగనుడు మీరు రాసుకోవాల్సిన పాయింట్ మీరు చిన్నంగా జగనుడు గా మామూలు కాదు, జగనుడు గనుడు మహానుభావుడు. ఢిల్లీకి పోయి ముత్తుకుంటున్నాడు అప్పుడే. నేను నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడినా, పిల్లవాడు బాగా ఆకలైనప్పుడు పాలపుడి కావాలా పాలపుడి కావాలన్నట్టు రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి అంటే చిన్న పిల్లవాడి యొక్క వ్యవహారం. ఎవరు వచ్చారంట కొందరు సపోర్టు, ఎవరు వచ్చారు, మాకు ఎన్డీఏకి సరిపోయిన వాళ్ళు వచ్చారు. ఆటోమేటిక్ అది ఎక్స్ అంటే వై, వై అంటే జెడ్ ఆవిడ వచ్చారు, ఏదో నాలుగు మాటలు చెప్పినారు, ఇలాంటివి వద్దు అలాంటివి వద్దని. ఇంత ఏమి పంచారు కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కరెక్ట్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు డిస్ప్లే చేయడమే కాకుండా మాకు కూడా అందరికీ గట్టిగా మీరు కూడా ధర్మబద్ధంగా ఉండని చెప్పినాడు. అసలు నా మీద వ్యక్తిగతంగా 2018 కోడికత్తి కేసు వైజాగ్ ఇలా ఎయిర్పోర్ట్లో, 2019 మార్చి 15 షెడ్యూల్ వచ్చిన తర్వాత నా మీద వివేకానందరెడ్డి కేసు ప్రొద్దనైతే గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత హత్యగా మార్చి చంద్రబాబు నాయుడు చెప్పినట్ట మేము చేసినామట, ఆయన డైరెక్షన్ రాజమౌళి మాదిరి మేము యాక్షన్ మేము హీరోల మాదిరి చేసినట్టు, వైరస్ మాదిరి ఎంటర్ అయినట్టు, కరోనా వైరస్ మాదిరి ఎంటర్ అయ్యి మా మధ్యలో పొరిచినాం. బీటెక్ రవి అంట సతీష్ రెడ్డి అని ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నాడు, ఆ యొక్క పులివెందుల ఎక్స్ క్యాండిడేట్.
ఏమైంది లాస్ట్కు? ఆ రోజు ముఖ్యమంత్రి గారు వెంటనే షిట్ వన్ అని వేసినాడు. ఈ లోపల ఆ షిట్ వన్ వచ్చే లోపల గ్యాగ్ ఆర్డర్ తెచ్చినాడు హైకోర్టు పోయి, వద్దు ఎవరు మాట్లాడకూడదని. అంత లోపల పోలింగ్ అయిపోవడం, కౌంటింగ్ జరగడం, మళ్ళీ ఏమంటాడు షిట్ వన్ వేసేది, వద్దు 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 సిబిఐ కావాలంటాడు. ఆ రోజు సిబిఐ వద్దు, షిట్ టూ వేసినాడు. 3 గంటల పాటు నన్ను విచారించినాడు రకరకాల ప్రశ్నలు. నేను అడిగిన రోజు ఆత్మసాక్షిగా, మీరు అడిగే వాళ్ళకు హక్కు ఉందా, ధర్మం ఉందా, వాళ్ళు చేసినారు నేను తెలియదా, నేను చేసినట్టు తెలుసా మీకని. లేదు లేదు, మేము అన్ని విషయాలు చెప్పకూడదు, మేమేదో ప్రభారం ఇచ్చారు, ప్రభారం ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నామన్నారు. ఆ తర్వాత మేమందరం సునీతమ్మ కానీ, వైఎస్ వివేకాందరి కూతురు, నేను కానీ, బీటెక్ రవి కానీ, మేము సిబిఐ కావాలని హైకోర్టుకు పోయినాం, అమరావతి కోర్టుకు. చివరికి సిబిఐ అయింది, అందరికీ మీకు అందరికీ తెలుసు సిబిఐ అని చెప్పిందని. ఆ తర్వాత ఎన్ఐఏ తెలిసింది కోడికత్తి కేసు డ్రామా అని. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కేంద్ర దర్యాప్తు సంస్థ, దానికి ఆయన పాపం ఒక చిన్న పిల్లవాడు, అదేదో ఆయన యొక్క తొందరపాటు గ్రహపాటు ఏం జరిగిందో దానికి రకరకాలు చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారి యొక్క ఈ యొక్క ఎంకరేజ్మెంట్తో అది జరిగింది. అది కూడా నేనే, కోడికత్తి కేసు కూడా నేనే. ఎన్ఐఏ లేకుంటే మా పరిస్థితి ఏంది, సిబిఐ లేకుంటే మా పరిస్థితి ఏంది, వివేకానంద కేసు. ఈరోజు వరుసగా సీరియల్ వాళ్ళే వైఎస్ భాస్కర్ రెడ్డి ముద్దాయి, వైఎస్ అవినాష్ రెడ్డి ముద్దాయి, హైకోర్టు మీద బెయిల్. ఆ బెయిల్ వచ్చినప్పుడు కర్నూలులో ఏ విధంగా ప్రవర్తన చేసినారు అనే విషయం ఈరోజు డిస్ప్లేలో కూడా చూపించాను. అంటే ల్యాండ్ ఆర్డర్ను ఏ విధంగా జగన్ రెడ్డి కాల రాసినాడు. ఈరోజు అతను అక్కడ ఢిల్లీకి పోయి ముత్తుకోవడం ఏంది, ఏమి జరిగిందని, అతను ఏమి కాలిపోయిందని, ఏమి జరిగిందని. 30 పేర్లంట, 500 లూటీలంట, 1000 కేసులంట, ఒక సీక్వెన్స్ రాసినాడు 30, 50, 500, 1000 అని, ఏదో ఒకటి సంఖ్యాపరంగా ఆ పేర్లు ఇవ్వనండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ విధంగా ఓదార్పు యాత్ర కోసం ఊరికి చనిపోయిన వాళ్ళను చనిపోయినట్టు రికార్డు ఏ విధంగా అయిందో ఈ రికార్డు కూడా అటువంటిదే. పేర్లు చెప్పమనండి, ఎఫ్ఐఆర్లు చూపించమనండి, మీకు చూపించమనండి, ప్రజలకు చూపించమనండి, కోర్టుకు పోయి చెప్పమనండి, హైకోర్టులో వేసి సామూహికంగా ఈ కేసు జరిగినాన్ని అఫిడవిట్ రెడీ చేయమనండి. అంటే నిజమైతే బయటకు వస్తాయి కదా, ఎవరు ఆ వ్యక్తులు, దానికి ఒక ఎఫ్ఐఆర్ కాబట్టి ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు నీకు ప్రతిపక్ష పాత్ర కావాలని హైకోర్టు పోయినావు కదా, ఇది కూడా ఇంతమంది కేసులు చనిపోయినారు, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకొని కోర్టుకు పోమనండి, చూపించమండి. మీ ప్రెస్ కూడా ఒకటి చార్జ్షీటు లేదా అఫిడవిట్ కాపీ మీకు చూపించమనండి, నిజం తెలుస్తుంది. దొంగ మాటలు, దొంగ కూతలు, అబద్ధం మాటలు. తనకు అధికారం కావాలా, పోయింది చాప పిల్ల నీళ్లు లేకుంటే ఎలా గిలగిలగిలగిల కొట్టుకుంటుందో, అతనికి పదివి పోవడం వలన అతని యొక్క చాప పిల్ల మాదిరి, నీళ్లు లేని చాప పిల్ల మాదిరి అయింది. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కాదు, అసలు వార్డు మెంబర్ కూడా ఖండించేసేదానికి అర్హత కాదు, అతనికి అర్థం కూడా లేదు, అర్హత లేదు, అర్థం లేదు. ఇటువంటి వ్యక్తులు అతని యొక్క ఎవడు కూడా డెమోక్రసీలో అటువంటి వ్యక్తులు కంటే చేయకూడదు, రాబో రోజుల్లో అటువంటి పరిస్థితి రాకూడదు. ముఖ్యమంత్రి గారు పదే పదే అటువంటి ఆలోచన ఎవరు చేయొద్దని చెప్పినాడు, మేము కూడా చేయమని డిసైడ్ అయినాం. ఫ్యాక్షనిజం వద్దు, రౌడిజం వద్దు, టెర్రరిజం వద్దు, నక్సలిజం వద్దు అనేది డిస్ప్లే జరిగింది. ఎక్కడ ఈ డెమోక్రసీలో జరిగితే ఈ దేశమంతా ఇప్పుడు పరిస్థితుల్లో మనం 3వ స్థానానికి, ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం 3వ స్థానానికి పోవాలా, 3 ఏళ్లలో 40 మొదటి స్థానం రావాలా, ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో మొదటి స్థానం ఉండాలా, కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో పవన్ రావాల్సిన దానికి మీరే గమనించారు. అమరావతికి 15,000 కోట్లని, పోలవరం అంతా నిధులు మాకే అని, రైల్వే జోను రైల్వేకు ఎక్కలేని విధంగా 9,200 కోట్లని, అమరావతి కూడా స్పెషల్ ట్రైన్ అని, చుట్టూ రింగ్ రోడ్ అని, ఇక్కడ నుంచి హైదరాబాద్కు స్పెషల్గా రోడ్ అని, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్ట్ అని, మా కడప కొప్పర్తికి సపోర్ట్ అని, కడప స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్ట్ అని, ఓర్వకళ్ళు కర్నూలుకి బెంగళూరు హైదరాబాద్ కారిడార్లో ఓర్వకళ్ళకు సపోర్ట్ అని, హౌసింగ్ సంఖ్య పెంచడం అని, హౌసింగ్ నిర్మాణం అని, నేషనల్ హైవే సంఖ్య పెంచాలని, జలజీవన్ మిషన్ కూడా డబ్బులని, ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో పిఎంఈజీపీ ముద్రా లోను లోన్లు సంఖ్య పెంచాలని కొత్తదనం ఆలోచన. నిర్మలమ్మ నిన్న పెట్టినా మొన్న పెట్టినా
బడ్జెట్ మోడీ గారి సారథ్యంలో సూపర్ బడ్జెట్. మన రాష్ట్రానికి రాను, మన రాష్ట్రానికి బీహార్కు ఎక్కువ ఇచ్చారు, మాకు ఇవ్వలేదని అప్పుడన్నా తెలియాల ఈ జగన్ రెడ్డికి. తోటి అక్కడ ఉండబడిన సపోర్ట్ చేసిన వాళ్ళు అంటారు కదా ఎక్కువ ఇచ్చారు రాష్ట్రానికి, కానీ ఇతను తక్కువ ఇచ్చాడు అంటారు. పక్కన అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, అక్కడ ఉండబడిన మహారాష్ట్ర వాళ్ళు బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు ఇచ్చారంటారు. వీళ్ళు మాత్రం ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమి ఇంగిత జ్ఞానం లేదు. ఎట్లో ఒకటే సీటు కావాలా, ఎట్లో ఒకటే అబద్ధాలు ఆడాలా, ఆ డొక్కు సాక్షి పేపరు మళ్ళీ సోషల్ మీడియా మొదలుపెట్టినాడు. ఇవి పోవాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా, మేమందరం గట్టిగా ఉన్నాం. మరింత మా ఆలోచనలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు హెచ్ఓడిలో మీటింగ్ కూడా జరిగింది విత్ ఆల్ మినిస్టర్స్. అందరూ కొత్తదనంగా వెతకండి, కొత్త ఆలోచనలు చేయండి, డబ్బులు లేవని బాధపడాల్సి పడినా మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పినాడు, మనీ దొరుకుతుందని చెప్పినాడు. కాబట్టి ఈ రాష్ట్రం బాగు చేసే దానికోసం మా కూటమి ఆధ్వర్యంలో సూపర్ డూపర్ కాబోతుంది. అతనికి